నిమిషాల వ్యవధిలో ప్రాణాపాయం తప్పి ఐదుగురు బయటపడ్డారు. సముద్ర గర్భంలోకి వెళ్లిన డ్రాప్ సర్వే బోటు బయటకు రావాల్సి ఉండగా మార్గంలో మధ్యలో చెన్నై బోటు అడ్డు రావడంతో ఆ షిప్ను ఢీకొట్టింది. దీంతో డ్రాప్ సర్వే బోటులోకి అకస్మాత్తుగా నీళ్లు వచ్చాయి. వెంటనే కృష్ణపట్నం పోర్టుకి విషయం తెలియపరచగా అధికారులు వెంటనే స్పందించి బోటులో ఉన్న ఐదుగురిని కాపాడారు. బోటు మాత్రం అక్కడికక్కడే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మునిగిపోయింది. ఆడుతుందా ఇదే వచ్చి పోరా అప్పుడే నమ్మ కొంచెం మింతు కొందాక ఆయన నేరు కొందాక ఆయన అప్పుడే ఎప్పుడే మింతకాయ మింతకాయని